నాన్నగారికి ముందు నుంచి నాన్నగారు పొలిటికల్ లీడర్ కానీ అందరికీ తెలుసు. ఆయన ఆయన మరి వ్యవసాయం రీత్యా కానీ తర్వాత ఈ కళల పట్ల మరి ఆర్ట్ పట్ల ఆయనకి చాలా ఇష్టం ఉండేది. ఆయన కూడా ఎన్నో నవల్స్ రాశారు. ఆయన రాసినవి ఈ ఊర్లో చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా డ్రామాలు వేయించారు, ఆయన నటించారు, అన్ని చేశారు. ఆయన తర్వాత ఈరోజు అశోక్ వచ్చి ఈ ఫీల్డ్లో ఎంచుకొని ఇట్లా రావడం ఈ ఊర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది. అదే నాన్నగారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు అశోక్ దండిగా ఉంటాయి, ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషపడుతుందని. మేడం, మీ ఫ్యామిలీ మొత్తం రాజకీయంలో వచ్చారు, సార్ ఒకరు మాత్రమే హీరోగా సినిమాలో వెళ్ళడానికి కారణం? అంటే ఫ్యామిలీ మొత్తం రాజకీయం అంటే మా ఫ్యామిలీ మొత్తంలో రాజకీయమే కాదు కదా. ఇప్పుడు నాన్నగారు ఈ ఆర్ట్ పరంగా ఉన్నారు, అదిగాక మా వేంకులు కృష్ణ గారు అంటే అశోక్ తాతగారు, వాళ్ళ మామగారు, వాళ్ళంతా సినీ ఫీల్డ్లో ఉన్నారు. ఆ జీన్స్ ఈ జీన్స్ అందరికి వస్తూ ఉంటాయి. అశోక్ పొలిటికల్ టచ్ కూడా మరి ఉంది. చిన్నప్పుడు నాతో వచ్చి అన్ని ప్రచారాలు అవన్నీ చేసేవాడు చాలా ఇంట్రెస్ట్గా. మళ్ళీ ఈరోజు మరి సినిమాలు అవి ఆయనకి ఇష్టం, అదిగాక ఆయన చదివింది అంతా కూడా ఈ సినిమా ఫీల్డ్ గురించే. మరి అబ్రాడ్లో సింగపూర్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అన్ని చదువుకొని వచ్చాడు. అన్ని బాగా పక్కాగా డ్యాన్స్ గేమ్స్లు అన్నీ నేర్చుకున్నాడు, పద్ధతిగా చేస్తాడు. ఏం చేసినా ఒక మోరల్ ఉండే పిల్లోడు, అందుకని ఆయన ఇది ఎంచుకున్నాడు కాబట్టి మా ఫ్యామిలీ సపోర్ట్ అంతా. మేడం, రాజకీయంలో మళ్ళీ అరంగేట్టం చేస్తారు మేడం? ఎక్కడ చూడు మీది ఫ్లెక్సీలు టీడీపీ బ్యానర్ లో మెయిన్ గా ఉన్నాయి. మీరు ఆ రోజు ఏం చెప్పారు అంటే రాజకీయ జీవితం ముగిసిపోయిందన్న, నేను ముగించుకున్నాను కానీ వాళ్ళు ముగించుకోలేదు. అది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ అభిమానం అంతే, నేను ఎప్పుడో ముగించుకున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను మేడం. ప్రస్తుత రాజకీయాలు మీ కామెంట్స్? మేడం, నా కామెంట్స్ ఏమీ లేవు, అంతా మీకే తెలుసు.